స్తోత్రములు. మీ అందరికి వందనాలు. చైనా దేశంలో ఒక క్రైస్తవ స్త్రీ ఎదుర్కొన్నటువంటి ఒక సంఘటన నేను మీతో కూడా పంచుకోవాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను. చైనా దేశం అనంటే మనందరికీ తెలుసు, అది కమ్యూనిస్టు దేశము. యేసుక్రీస్తుని ఎవరైనా అంగీకరించారు అనంటే బహు కఠినమైనటువంటి పరిస్థితులు. అక్కడ జీవించుట కూడా పూర్వకాలంలో చాలా అసాధ్యమైనటువంటి పని. అలాంటి సందర్భంలో ఒక స్త్రీ దేవుని నమ్ముకొని ఒక రహస్యంగా ప్రభువారిని ఆమె వెంబడిస్తూ ఉన్నటువంటి వ్యక్తి. అలాంటి టైంలో ఆమె ఎంతో దేవుని యందు విశ్వాసం కలిగినటువంటి వ్యక్తిగా ఉంటూ దేవుని ఎదుట నమ్మకంగా జీవిస్తున్నటువంటి వ్యక్తి. ఎలానో తెలియకుండానే ఈమె క్రైస్తవ స్త్రీగా మార్చబడి ప్రభువారిని అంగీకరించి నడుచుకుంటున్నటువంటి విషయము అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి వారందరికీ కూడా తెలిసిపోయింది. అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒక అధికారి ఒక సైనికుణ్ణి పిలిచి ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఏమనంటే, ఈమె ఏమాత్రమును యేసుక్రీస్తు వారిని అంగీకరించడానికి వీల్లేదు. ఇంకా ఎవరెవరు క్రైస్తవులుగా ఉన్నారో, ఇంకా ఎవరెవరు యేసుక్రీస్తుని నమ్ముకున్నారో ఏమని పట్టుకొని ఏమనుంచి ఆ సమాచారాన్ని రాబట్టాలని ఆమెను చాలా చిత్రహింసలకు గురి చేశారు. ఒక సైనికునికి ఆయన ఆమెను అప్పగించారు. ఆయన రోజు ఆమె దగ్గరికి రావడం, ఆమెను భయంకరంగా కొట్టడం. అయినప్పటికీ ఆమె ఏమాత్రం నోరు మెరిపేది కాదు, ఏమాత్రం ఆమె నోటిలో నుంచి ఒక్క బూతు మాట కూడా వచ్చేది కాదు. అన్ని దెబ్బలు కొడుతున్నప్పటికీ బోర్చుకునేది. ఇంకా ఎవరున్నారు, ఇంకా యేసుక్రీస్తు వారు నమ్ముకున్నారంటే, అయ్యా నిజంగానే నాకు తెలియదు, నేను ఒక్కదాన్ని మాత్రం ప్రభు నమ్ముకున్నాను అని చెప్తూ ఉండేది. కానీ ఏ మాత్రానికి ఆమె తన నోట్లో నుంచి ఒక్క దూషణ మాట కూడా ఆ సైనికుని పలికినట్లుగా ఆమె ఎప్పుడు కూడా చేయలేదు. ఆయనకి ఏం అర్థమయ్యేది కాదు, ఎందుకు నేను ఇంతగా బాధిస్తున్నప్పటికీ ఈమె ఏమి తిరిగి అనడం లేదు. ఒకరోజు ఏం జరిగిందనంటే, ఆమెను తీసుకుని వెళ్ళి ఒక డార్క్ రూమ్లో వేసేసాడు. అలా ఆ నైటు ఆయన కావాలనే ఆ డోర్ ఓపెన్ చేసి ఉంచేశాడు, ఈమె పారిపోతుందేమో అని. అవకాశం ఉండినప్పటికీ ఆ స్త్రీ ఆ డార్క్ రూమ్లో నుంచి పారిపోలేదు. రెండో రోజు ఆయనకి ఏం అర్థం కాలే. ఏందమ్మా నువ్వు నిజం, నిన్న నైట్ నువ్వు పారిపోవడానికి అవకాశం ఉన్న, నువ్వు పారిపోలేదు అని అంటే, యేసుక్రీస్తు వారు నన్ను అలా పెంచలేదండి, నేను నీతిమంతురాలను, నా దేవుడు నీతిమంతుడు, ఎలా అయినా ఇక్కడ నుంచి నన్ను తప్పించడానికి నా ప్రభువుకు తెలుసు అంటే ఆయనకి ఇంకా బాగా కోపం వచ్చేసింది. ఇంకా ఆ రోజు నైటు బాగా భయంకరంగా ఆమెను కొట్టి తీసుకుని వెళ్ళిపోయి అక్కడ పడేస్తే, చావు దెబ్బల మధ్య రక్తం కారుతూ ఉన్న బూటుకాలుతో ఆమె ముఖాన్ని అలా పైకి లేపితే ఆమె ఏమాత్రమును కూడా ఆ వ్యక్తిని దూషించక అంటున్నటువంటి మాట, నా ప్రభు నిన్ను క్షమిస్తాడు, నా ప్రభు నిన్ను క్షమిస్తాడు, నేను చనిపోయినా పర్లేదు, నా చావు ద్వారా అయినా నా బ్రతుకు ద్వారా అయినా యేసుక్రీస్తు వారినే నేను వెంబడిస్తాను అనే మాట ఆమె పలికింది. అన్ని దెబ్బలు తింటున్నప్పటికీ ఎందుకు ఈమె ఇంకా ఇంత విశ్వాసంతో ఉన్నది అని ఆ రోజు నుంచి ఆయన కొంచెం ఆలోచించుట ప్రారంభించాడు. ఆమె ఆలోచిస్తూ ఉన్నది, ఆయన కూడా ఆలోచిస్తూ ఉన్నాడు. ఈయన వచ్చి అంటూ ఉన్నాడు, ఏంటి నీ ప్రభుని గురించి చెప్పమ్మా అంటే, ఆమె అప్పుడు చెప్పడం ప్రారంభించింది, మనమందరం కూడా పాపులమే, ఆయన నీతిమంతుడు, ఆయన నీ కొరకు నా కొరకు ఆయన కలవరి సిలువలో మరణించాడు, ఆయన రక్తమును కార్చాడు, కొరడా దెబ్బలు తిన్నాడు, ముఖం మీద ఉమ్మి వేయించుకున్నాడు, నిన్ను నన్ను విమోచించాడు, నీకు నాకు పరలోకం ఉన్నది, నిత్య జీవం ఉన్నది, మంచి జీవితం ఉన్నది. అవునా, ఆయనకేం అర్థం కావట్లేదు, ఇలాంటి మాటలు ఇప్పటి వరకు నేను వినలేదమ్మా. ఎస్, మనకు నిత్య జీవం ఉన్నది, నీ కొరకు కొరడా దెబ్బలు తిన్నవాడు ఆయనే. ఆ రోజు నుంచి ఆయన యొక్క వ్యక్తిత్వం మారిపోయింది. కొట్టడానికి వచ్చేటువంటి వాడు రోజు, కానీ ఆ రోజు నుంచి ఆమెను ఎలా బయటకు తప్పించాలి, ఎలా విడిపించాలి, ఎలా అధికారుల చేతుల్లో నుంచి విడిపించాలనే ప్రయత్నం ప్రారంభించాడు. దీని ద్వారా మనం తెలుసుకునేటువంటి విషయం ఏంటంటే, ప్రభు కొరకు ఒక వ్యక్తి నిలవబడితే ఆ ప్రభుల వారు ఎట్టి విధము చేతనైనను ఆ వ్యక్తిని విడిపించుటకు సామర్థ్యుడు. మనం కూడా ఏ బంధకాలలో ఉన్నామో తెలియదు, ప్రభు కొరకు నిలబడదాం, ప్రభువే సమస్త ద్వారాలను ఆయన తెరిచేటువంటి వాడు. God bless you. Thank you.